That was wonderful, Evi. Thank you so much. ఇప్పుడు స్థానిక మాజీ శాసనసభ్యులు ఉరవకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ వై విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద, పెద్దలు మన ఇన్ఛార్జ్ మంత్రులు, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మన మహిళా శాఖ మంత్రి ఉషా చరణ్ గారు ఉన్నారు. మన సుదూర ప్రాంతం నుంచి మన గ్రామీణ శాఖ మంత్రి ముత్యాల నాయుడు గారు, కలెక్టర్ గారు, అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడికి అశేషంగా విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంత దూరం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా చూసేటువంటి అవకాశాన్ని కల్పించిన జగన్ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఉరవకొండ వైపు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి రోజు మాట తప్పకుండా మరోసారి 6,500 కోట్ల రూపాయలు మహిళా సంఘాలు ఇస్తూ ఉంటే ఎంతో ఆనందంగా నవ్వు ముఖాలతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అందరిలో ఎంతో నవ్వు కనిపిస్తూ ఉంది. జగన్ గారు నిజంగా ఇది ఒక శుభ సూచకం. మహిళల్లో నవ్వు మొము కనపడడం అనేటువంటిది మన రాష్ట్రానికి ఎంతో శుభ సూచకమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్క విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు ఒక ఇన్పుట్ సబ్సిడీ పైన మాట్లాడడానికి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మా అనంతపురం జిల్లాలో 1,800 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ కిరణ్ గారు బకాయి పడ్డాడు గత ప్రభుత్వం. అందరూ కూడా కరువు కాటకాల్లో చిక్కుకొని అలమటిస్తున్నారు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని అడిగాం. అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా? మీరందరూ ఒక్కసారి గమనంలో పెట్టుకోండి, అది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన చేసిన అప్పు మాకు సంబంధం లేదు, మేము ఇవ్వం మా ప్రభుత్వం అనింది. రైతులు కరువు కటకాల్లో అల్లాడే రైతులకు 1,800 కోట్ల రూపాయల అప్పు పెట్టిపోతే నాకు సంబంధమే లేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కానీ ఈరోజు మానవత్వం ఉన్న మహామనిషి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు పైసా కాదు, 2 పైసాలు కాదు, 25,000 కోట్ల రూపాయలు రాష్ట్రం ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఈ సందర్భంగా ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా చేతులెత్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్ గారి ప్రభంజనం వీస్తా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజల జగన్ గారు చేసినటువంటి మహిళలకు అనేక రూపాల్లో అనేక సంక్షేమ పథకాల ద్వారా రాణులను చేశాడు మహిళలందరినీ కూడా. మహిళలు ఈరోజు వాళ్ళు ఏమాత్రం కూడా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో ఈరోజు వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నారు. ఈరోజు ఇది బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి, అదేవిధంగా మహిళల పట్ల జగన్ గారు ఉన్నటువంటి నిబద్ధతకు ఇది నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా మంది ఈరోజు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ కళ్ళు కనపడవు పగలు పూట, వాళ్ళు పగటిని చూడలేరు, వాళ్ళు చీకటిని మాత్రమే చూసేవాళ్ళు. అందుకనే జగన్ గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఊహించినటువంటి సంస్కరణలు, ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని, మహిళల ఆత్మగౌరవం పెరిగినదాన్ని వీటన్నింటినీ చూడలేకపోతా ఉన్నారు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, జగన్ గారు ప్రజాస్వామ్యవాది కాదంట, నిరంకుశవాదంట. ఇంకొక ఆయన లోకేష్ కి నోరు తిరగి తిరగని నోటితో అంటాడు, ఆదిత్య జగన్ అంటాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యానికి మీకు అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా.
ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యవాదిని ఈ ప్రపంచంలో చూపించమని అడుగుతా ఉన్నా. తనకు ఓటు వేయనటువంటి వాళ్ళను, మాకు ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవడైనా ఒక్కడిని చూపెట్టమని అడుగుతా ఉన్నా. ఒక స్కీమ్ అందనటువంటి వాళ్ళు అర్హత ఉండి స్కీమ్ అందని వాడు ఎవడైనా ఉంటే ఒక్క పేరు చెప్పమని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి ఇది ప్రజాస్వామ్యం కాదా అని చెప్తా ఉన్నా. మీలాగా నేను బాగా చెప్తా ఉన్నా, ఇక్కడే ప్యాపిల్లో ఒక ఎస్సీ పిల్లవాడు, వాళ్ళకి ఆరోగ్యం బాగలేక 8,000 రూపాయలు డబ్బులు వస్తే సీఎం రిలీఫ్ కింద కేశవ్ వాళ్ళ సోదరుడు ఏం చెప్పాడో తెలుసా, మా కండువా వేసుకుంటే 8,000 రూపాయలు ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పినాడు. కానీ నా దగ్గరకు వస్తే నేను చెప్పా 8,000 కోట్ల రూపాయలు ఎట్లా ఊరి తెచ్చుకోమని. కానీ ఆ అబ్బాయి ఎస్సీ అబ్బాయి చెప్పాడు ఎంతో ఆత్మగౌరవంతో, సీ సార్ వాడి దగ్గరికి ఓడిపోతాడు సార్, వాడి జెండా కప్పుకోవాలా, ఆ 8,000 ఏదో వస్తే మన గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసుకుంటా అన్నాడు. అది ఆ పళ్ళనికి ఈ పళ్ళనికి ఉన్నటువంటి తేడా. ఇక్కడ కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడలే, మాతో శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళని చూడలే. జగన్ గారు ఒక్కటే చెప్పాడు, రాజకీయం ఎన్నికలప్పుడే చేయండి, ఎన్నికల తరువాత మానవత్వంతో మనం అర్హత ఉంటే చాలు, ఏ కులమైనా ఎవడైనా చేద్దాం, వాడే మారకపోతాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా మేము ఈరోజు అప్రజాస్వామికవాది జగన్ గారంటే ఈ స్కీములు మేము మీ పచ్చ కండువా వేసుకున్న వాళ్ళకి, లేకపోతే ఎర్ర కండువా వేసుకున్న వాళ్ళకి, గులాబీ కండువా వేసుకున్న వాళ్ళకి ఇవ్వకపోతే ఏమైండేదని చెప్తున్నా ఈ రాష్ట్రం. ఈరోజు 97% మందికి అమలు చేస్తా ఉన్నాం. చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా చేసుకుంటే కండువా కప్పుకుంటేనే పథకం ఇస్తానంటే మీ కండువా కప్పుకునేవాడు ఒక్కడైనా మిగిలి ఉండేవాడా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. ఒక్కడు కూడా మిగిలి ఉండేవాడు కాదు. మాకంటే ప్రజాస్వామ్యవాదులు ఎవరున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మీలాగా మా పార్టీ నుంచి గెలిచిన వాడు వస్తేనే పచ్చ కండువాలు వేసి ఆహ్వానించినావే, మా జగన్ గారు అలాంటి నిర్ణయం తీసుకోంటే పై ఆవిడ కేశవ్తో సహా ఒక్కడైనా మీ ఎమ్మెల్యేని ఎంత ఉండేవాడా అని అడుగుతా ఉన్నా. ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఏముందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మన నియోజకవర్గానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి, మన నియోజకవర్గ ప్రజలు మనమందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఎంత ఇచ్చాడు మనకు.